దళిత బంధు రాలంటే 4 లక్షల రూపాయల లంచాలు అడిగిందట జోగిరామ్ అన్నాలు ఇచ్చింది ఏమన్న మందికి. మళ్ళీ ఏమన్నాడు, కొత్తేశం కట్టిండు, బైరూపులు వేషం కట్టిండు. ఏం కట్టిండు, బీసీలకు 1 లక్ష రూపాయలు ఇస్తా, మైనార్టీలకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తా అన్నాడు. అచ్చనయ్యా ఒక్కలకి రుణం ఇయ్యలే, ఇంకా గృహలక్ష్మి అనుకుంటా ఇంటికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇస్తాడు. ఇచ్చిండా, ఎవరికైనా ఇచ్చిందా? చనక కొరాట బ్యారేజ్ నిర్మాణం పేరు మీద 100 కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర జోగిరామ్ అన్నది. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీల పేరు మీద 100 ఎకరాల భూమిని ఖాళీ చేసిండు. డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఊర్లకెళ్ళి నాగళ్లు తీసుకురండి, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలు తుండురామ్ తుండురామా సిద్ధమేరా, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద 100 కోట్ల మోసం జరిగింది. ఎమ్మెల్యే కాకముందు జోగిరామ్ అన్న ఏం చేస్తుండే, ఏం చేస్తుండే, బర్లు కాస్తుండే, అవునా కాదా? మరి బర్లు కాసుకునే జోగిరామన్నకు 130 కోట్లు పెట్టి చాంద బైపాస్ దగ్గర ఓట్ల స్కూల్ ఎట్లా పెట్టిండే ప్రజలు అడుగుతున్నాడు.